కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఏర్పడతాయి. సన్నిహిత మిత్రబృందంతో కలిసి కొన్ని కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలని దానికి సంబంధించిన చర్చలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. పూర్తి చేసుకొని దాని సమయం వచ్చినప్పుడు అమలు చేయాలని అందరూ అనుకుంటారు. అంతా టీం వర్క్తో చేయాలి, విషయాలు బయటికి పోకూడదు, గోప్యంగా ఉంచాలి అని అందరూ ఒక మాట అనుకుంటారు. కార్యాలయంలో పరికమైన వాళ్ళకి ప్రమోషన్లు రావటం, సౌకర్యాలు పెరగటం, పనిచేస్తున్న మీలాంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి గుర్తింపు లేకపోవటం మీ మనోవేదన కారణమవుతుంది. ఆ ఆవేదనలో నుంచి అందరూ కలిసి ఒక ఉద్యమంలాగా చేస్తారు. పైకి పెద్దగా కనపడదు కానీ ఎవ్వరూ ఏ పని చేయకుండా పెండవం చేసి కూర్చుంటారు. వీళ్ళు అందరూ ఎక్కించిన వ్యక్తులు ఏ మేరకు వాళ్ళ ప్రతిభ చూపిస్తారని పలుకుబడైతే ఉంది. గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి, కులం కూడా ఉంది, మతం కూడా ఉంది. ప్రమోషన్ వచ్చింది, మంచి ప్లేస్లో కూర్చున్నాం, కానీ పని చేయడానికి మనకు అక్కడ ఏమి రాదే. కింద వాళ్ళ దగ్గర రాస్తే కదా మనం సతక పెట్టేది, ఆ రాయటం మన జాత కాదు. మిగతా వాళ్ళు రాయట్లేదు, ఏం చేయాలి? ఆఫీసులో ఇలాంటి అడచక్కర్లో పోగ చక్క లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ వ్యూహం ఫలిస్తుంది. పీఠాలు ఎక్కిన వాళ్ళు దిగుతారు, ఆ పీఠాల్లో మీరే కూర్చొని సక్రమంగా పని పూర్తి చేస్తారు. యూనిటీ ఉంటే చేయలేని పని లేదు అని నిరూపిస్తారు. ప్రతిభా పాఠవాళ్ళు ఉంటే వాడికి ఎప్పటికైనా గుర్తింపు వస్తుందని నమ్ముతారు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. పునర్వాస బంధన విషయవారంలో జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే ఏదో కష్టపడో సంబంధం తీసుకొని వస్తే వాడు పొట్టిగా ఉన్నాడు, వీళ్ళు నల్లగా ఉన్నారు, వాళ్ళు అమెరికాలో ఉండట్లేదు, ఇట్లా సంబంధం చేసుకోరు అంటే మనం కూడా ఆలోచించాలి కదా. మన వైపున లోపాలు ఉన్నాయి, రెండో పెళ్ళి, ఎదుటి వాళ్ళు ఎన్ని రకాలుగా ఆలోచిస్తారు? కనుక ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం అనేది మీరే చేయాలి. గొంతపు కోరికలు కోరితే ఎలా కుదురుతుంది? ఈ రకమైన వాతావరణం ఉండబట్టి మీరు వాటిలో జోక్యం చేసుకోకూడదని చెప్పి అనుకుంటారు. వాళ్ళ నచ్చిన సంబంధం చేసుకోమనండి, డబ్బులు మాత్రం నేను ఇస్తాను. ఇదే క్రమంలో స్నేహితులకు సంబంధించిన విషయాల్లో కొన్ని వివాదాలు తగాదాలు ఏర్పడతాయి. వాటన్నిటి పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద పడుతుంది. విజయవంతంగా వాటన్నిటి కూడాను తగాదాలని తీర్చి ఒక దారిలో అందరినీ పెట్టగలుగుతారు. ప్రతి విషయంలోనూ మీ మాట మంచితనం, మీ గుడ్ విల్లు, మీ కుటుంబ ప్రతిష్ట పనిచేస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా మీ ఇష్టదైవానికి ప్రతిరోజు అష్టములు కాదయ్యతో దీపారాధన చేయండి. శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవికి లక్ష్మీ సదనంతో ఆరావళి కుంకుమతో పూజించండి. అమ్మవారికి సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దీనివల్ల పిల్లలకి, భర్త ఉద్యోగానికి చాలా మంచిది. కనుక ఇది తప్పకుండా చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.